మీరు నందమూరి తారక రామారావు గారితో పనిచేశారు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా పనిచేశారు. వీరి మధ్య గల వ్యత్యాసం కంపారిజన్ లేదు. ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు కంపారిజన్ అనేది, ఎందుకంటే ఎన్టీ రామారావు ఈజ్ డిఫరెంట్ స్టైల్. చంద్రబాబు నాయుడిని ఎన్టీ రామారావు అని పోస్టర్ అనేది అసలు సరికాదు. చంద్రబాబు నాయుడు రాజకీయాలు, నెక్స్ట్ ఎలక్షన్లో మనం ఎట్లా గెలవాలి అనే దానికి రాజకీయం చేస్తాడు, ఆ విధంగా ఆలోచిస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయానికి ఎన్టీ రామారావు గారు రేపొద్దున ఎలక్షన్లు వస్తున్నాయి, గెలవడానికి ఏం చేద్దాం అనేది చూడ్డు, ప్రజల శ్రేయస్సు కోసం చూస్తాడు. దాంట్లో కొన్ని పొరపాట్లు జరగచ్చు. ఎన్జిఓస్ ఉంది, ఎన్జిఓస్ మీద ఏజ్ తగ్గిస్తే ఆయన నమ్మాడు, చేశాడు, దానివల్ల నష్టపోయాడు. సో అట్లా ఉంటుంది ఆయన రాజకీయం అంతా కూడా. ప్రజలకు ఇప్పుడు కూడా ప్రజలకు మేలు జరగదు, బట్ ఇది అట్టుండదు. నెక్స్ట్ ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్కి ఏం చేస్తే పిలుస్తాం కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేశాడు, మద్యపాన నిషేధం అమలు చేశాడు కదా. ఇంట్లో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దానివల్ల డబ్బులు రావట్లేదు అనే దానికోసంగా డబ్బు రావాలి, దాన్ని ఏ విధంగా దాన్ని నీరు కాచాలి. నీరు కాచాలంటే జనంలో ఏదో తప్పు జరిగిపోతుంది, ప్రజల ఆరోగ్యం తప్పుడు, స్మగుల్ గూడ్స్ ఆపలేకపోతున్నారు, స్మగుల్ గూడ్స్ వచ్చేసి లెక్కలంతా వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇది వస్తుంది పేపర్లో బ్రహ్మాండం రాయటం, దీనివల్ల లేనిపోయిన అధికార పార్టీకి చాలా పేరు వస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, వీళ్ళకి కానివ్వండి, అన్నీ కూడా మరి వాళ్ళ భాగస్వాములు ఉన్నారు, వీళ్ళు భాగస్వాములు ఉన్నారు, ఇలా ఆధ్వర్యం నడుస్తున్నటువంటి వాదనలు వస్తున్నాయి కాబట్టి దీనివల్ల మన పార్టీకి చాలా పేరు వస్తుంది కాబట్టి ఈ ఆరోగ్య రీత్యా చూసేప్పటికి ఈ తప్పులు లెక్క ఈ స్పూరియస్ లెక్కలు తాగి చచ్చిపోతున్నారు కాబట్టి ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరము అని ఆ విధంగా ప్రెస్లో మీడియాలో బ్రహ్మాండంగా రాయించి కాబట్టి అది ఎత్తేస్తే ఇది బాగుంటుంది అని అనిపించి మెంటల్గా ప్రిపేర్ చేసి ఆ విధంగా ఆయన దాన్ని ఈ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే తను చేయదలసిన పనిని తను డైరెక్ట్గా చేయకుండా ప్రజల చేత ఆమోదం పొందినట్టుగా, ఆమోదం పొందేటట్టుగా ఒక ప్రచారాన్ని చేపించి దాన్ని ప్రజల్ని మైండ్ సెట్ అట్లా ఆ విధంగా తీసుకెళ్ళేసి అంతే చేస్తే మంచిదే రాష్ట్రం ఉందిలే అనేటువంటి అభిప్రాయంగా చేస్తారు. ఇది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇది స్పాట్ డిసిషన్ తీసుకోడు. చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకోవాలంటే 100 ఆలోచిస్తాడు. దీనివల్ల ఏం జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది, చేస్తే ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా దాని లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన తెలియజేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏ పని చేసినా అన్నిటికీ తనకు ముందుగానే ఆలోచనలు ఉంటాయి, అంచనాలు ఉంటాయి. ఈ పని చేస్తే పరిశ్రమ ఎత్తిపోతుల పథకం చేశాడు, దాంట్లో ఎందుకోటి మిగులుద్దు ముందుగానే అంచనా వేసుకుంటాడు ఆయన. ఈ విధంగా చేస్తే ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తుంది, ఈ ప్రాజెక్టు చేస్తే దీనివల్ల లాభం ఏందో తెలుసు, అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్స్ ఏదో ఒక లాభం ఉంటే కానీ చేయడు చంద్రబాబు నాయుడు. ప్రజల శ్రేయస్సు కన్నా కూడా అతను వ్యక్తిగతంగా బెనిఫిట్టా, లేకపోతే రేపు రాజకీయ నెక్స్ట్ ఎలక్షన్లో ఏ విధంగా ఓట్లు బెనిఫిట్టా అనేది ఆలోచన చేస్తాడు. అది తేడా. రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తాడు తప్పుడు. ఇప్పుడు ఒక కుల కార్పొరేషన్ పెట్టాడు, ఈ కులంలో ఎన్ని ఓట్లు వస్తాయి, లేకపోతే ఈ ప్రాజెక్టు కడతాడు దీంట్లో ఎంత మనకి ఫండ్ రైజ్ అవుద్ది, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఈ పథకం పెడతాం, ఈ పథకం పెట్టినందులో ఎంతమంది ఓట్లు ఏ విధంగా మనం పర్సనల్ చేసి 4 ఓట్లు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్ గెట్టెక్ట్ అంటారు. ఇది ఈయన థింకింగ్. సో ఈయన థింకింగ్ అంతా కూడా హౌ టు విన్ ద నెక్స్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ కావాల్సినవి ఏమేమి ఉంటాయి అదేంటిది, కానీ లాంగ్ టర్మ్లో చెప్పేయని వేరే లాంగ్ టర్మ్లో పేరుకి పథకాలు. బట్ ఎంతసేపటికి ఈ నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలనేదే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలి, ఫండ్ ఉండాలి, వ్యక్తిగత ప్రయోజనాలు చేయాలి, లేకపోతే కులాలను నాకట్టుకోవాలి, ఇది దృక్పథం. ఈ దృక్పథంతో ఈయన రాజకీయాలు చేస్తాడు కానీ ఇంటర్నల్గా దట్టిగా. సో డోంట్ కంపేర్ ఆయనకి ఈయనకి కంపేర్ అనేది లేని. నేను డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దంకి నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి
ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐమీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.